నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంఎస్. తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ జన్మదినోత్సవ వేడుకలు శనివారం అద్దంకి పట్టణంలో ఘనంగా జరిగాయి. ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కరణం బలరామ కృష్ణమూర్తి, కరణం వెంకటేశులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. కరణం వెంకటేష్, కరణం బలరామ కృష్ణమూర్తులను ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. కరణం వెంకటేష్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడ్డారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి వారిని కరణం వెంకటేష్, కరణం బలరామ కృష్ణమూర్తి ఇద్దరు కుమార్తెలు మరియు వారి పిల్లలతో పాటు పౌర సరఫరా శాఖ మంత్రి పరిటాల సునీత, స్వర్గీయ పరిటాల రవికుమార్తె, పరిటాల స్నేహ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేసి వారిని దేవాలయం తరఫున ఘనంగా సన్మానించారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా ధ్వజస్తంభం వద్ద పూజలు జరిపి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం బంగాల హరిశంకర అబదాని కరణం బలరామ్, కరణం వెంకటేష్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు. అదేవిధంగా దేవాలయం తరఫున సన్మానించారు. కరణం బలరామ్, కరణం వెంకటేష్లు వారి పిల్లలతో కలిసి సెల్ఫీ దిగారు. Thank you.
తన జన్మదినోత్సవ వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు పాఠశాల విద్యార్థుల సమక్షంలో జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ అన్నారు. సింగరకొండ గురుకుల పాఠశాలలో శనివారం కరణం వెంకటేష్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా విద్యార్థుల సమక్షంలో కరణం వెంకటేష్ కేక్ కట్ చేయగా విద్యార్థులు వారికి తినిపించారు. అలాగే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కరణం బలరాం కరణం వెంకటేష్లను సన్మానించి ఇద్దరికి మొక్కలను అందజేశారు. కరణం వెంకటేష్ జన్మదినోత్సవం సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలపై స్కిట్ చేయగా అందరినీ అలరించాయి. గురుకుల పాఠశాలకు మైక్ సెట్ ఉచితంగా అందజేస్తారని కరణం బలరాం ప్రిన్సిపాల్ కు తెలియజేశారు. అనంతరం పేద విద్యార్థులకు కరణం బలరాం కుమార్తెలు, వారి మనవరాళ్లు మరియు పరిటాల సునీత కుమార్తె, కరణం వెంకటేష్, రామచరణ సత్య కలిసి దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా బదిరుల పాఠశాల ఎస్సీ బాలల వసతి గృహం విద్యార్థులకు, బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులకు కరణం వెంకటేష్, వారి సతీమణి గీత, పరిటాల స్నేహ కలిసి దుప్పట్లు స్వీట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా రామవారి పాలెంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కరణం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కరణం వెంకటేష్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. అలాగే ఎన్టీఆర్ మరియు పరిటాల రవి విగ్రహాలకు కరణం వెంకటేష్, వారి సతీమణి కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కరణం వెంకటేష్ మాట్లాడుతూ తన జన్మదినోత్సవ వేడుకలకు వారి అక్క చెల్లితో పాటు మరో చెల్లి అయిన పరిటాల స్నేహ రావడం సంతోషంగా ఉందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. పేద విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందచేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని వెంకటేష్ తెలిపారు. అదే విధంగా కరణం వెంకటేష్ గారికి
అందులో ప్రధానమంత్రి రావాలని అనుకున్నప్పుడు ఘాటుగా వేడిగా మాడిగా రావాలి ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ అందరూ కూడా ప్రిన్సిపల్ గారికి టీచర్స్ కి అదేవిధంగా స్కూల్ పిల్లలకి అయ్యాలకి అందరూ కూడా కుటుంబమంతా కూడా మేము ఇక్కడే ఉన్నాము. అప్పుడు చెల్లెలు ఇప్పుడు నాకు దాదాపు నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు, ఇంకో చెల్లి ఇక్కడ ఉంది, నా శ్రేయ అందరి సహోదరులు మేము కూడా ఈ విధంగా మీ అందరితో పాటు కొంత సమయాన్ని కేటాయించడానికి మీ అనుమతి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మా పిల్లల భవిష్యత్తు ఎప్పుడు కూడా చదువు మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలుగా మీరు ఉన్నారు, రేపు మీరు ఈలో నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, ఎస్పీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అనేదానికి చాలా మంది ఆలోచిస్తారు, దేవదానే వస్తారు. ఎంతమంది ఎమ్మెల్యే అవదా అనే ఆలోచన ఉంది? ఆడపిల్లలకి ముందుకు రావాలని మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఆడపిల్లలకి సమానాలు కల్పిస్తూ కూడా అనేక మందిని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీరందరూ కూడా రావాలా, మన ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలోనే అందరూ కూడా మంచి భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మీలో నుంచి ఆనుగత్యాలు కూడా బయటికి రావాలా, తప్పకుండా మన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ప్రకాశం జిల్లా భవిష్యత్తు అతి ముఖ్యంగా అద్దంకి తీసుకోనట్టు పదమ్మ కింద పడుతున్నాను ఇటు ఇటు వెళ్ళమ్మా పాప ఇటు ఎదురుకి ఇటు వెళ్ళమ్మా అటు పంపించమ్మా పాప ఇటు చూడు చెప్పండమ్మా అద్దతి నాటిపల్లి రోడ్డు విస్తరణలో
బాధితులకు ఎటువంటి న్యాయం చేయకుండా అద్దంకి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారని, రోడ్డు మార్జిన్లో దాదాపు 170 ఇళ్లు ఉండగా వారికి న్యాయం జరగలేదని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి సిహెచ్ గంగరి తెలిపారు. అద్దంకి రోడ్డుకి ఇరువైపులా అనేక మంది వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, గతంలో అధికార పార్టీ నాయకులు అనేక ప్రకటనలు ఇచ్చి హామీలు ఇచ్చారని, హామీలు నెరవేర్చకుండా పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. రోడ్డు మార్జిన్లో ఉన్న వారికి ఎక్కడో ఒక చోట నివేశ స్థలాలు చూపించి రోడ్డు పనులు ప్రారంభించుకుంటే బాగుండేదని గంగయ్య తెలిపారు. రోడ్డు మార్జిన్లో నివాసం ఉంటున్న వారికి సరైన న్యాయం చేయలేకపోవడంతో ఆందోళన చెందుతున్నారని వారు చెప్పారు. ఎక్కడో నివేశ స్థలాలు చూపించకుండా కొద్ది రోజుల్లో వారందరినీ ఖాళీ చేయించాలని అధికారులు చూస్తున్నారని, అధికారుల సర్వే ప్రకారం దాదాపు 170 కుటుంబాలు ఉన్నాయి అని, చట్ట ప్రకారం వారందరికీ న్యాయం చేసి రోడ్డు విస్తరణ పనులు చేసుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారని గంగయ్య హెచ్చరించారు. అద్దంకి నార్కట్పల్లి రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి పనులు అద్దంకి టౌన్లో ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు మార్జిన్లో రోడ్డుకి ఇరువైపులా అనేక మంది పేదలు నివాసం ఉంటున్నారు. అట్లనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ పేదలకి ప్రత్యామ్నాయం చూపిస్తామని గతంలో అధికారులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటనలు ఇచ్చారు. వాళ్ళకి అట్లాంటి హామీలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విస్తరణ పనులు మొదలైన ఇంతవరకు అట్లాంటి ప్రత్యామ్నాయం చూపించినటువంటి పరిస్థితి కానరావట్లేదు. పేదల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. అందుకని ఈ పనులను ప్రారంభించేటువంటి ముందు వాళ్ళకి పూర్తిగా ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళ జీవనానికి అవసరమైనటువంటి దీన్ని చూపించకుండా ఈరోజు పనుల్ని మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లో వీటన్నింటినీ లేపాలనేటువంటి ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. అందుకని సిఐటీగా మేము డిమాండ్ చేస్తుంది, సుమారుగా 170 దాకా ఆవాసాలు ఉన్నాయని చెప్పేసి లెక్కలు తేల్చారు, సర్వేలు చేశారు. అట్లనే 100 మంది చిరు వ్యాపారులు కూడా బ్రతుకుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలో కూడా, ప్రభుత్వ చట్టాల్లో కూడా రోడ్ల విస్తరణలో లేకుంటే ఇట్లాంటి ప్రాజెక్టుల్లో జీవనాన్ని కోల్పోయేటువంటి పేదలకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఆ విధమైనటువంటి చర్యలు ఈ యొక్క రోడ్డు సంబంధించినటువంటి అధికారులు తీసుకోవట్లేదు. సిఐటీగా మేము డిమాండ్ చేస్తుంది, వీళ్ళందరికీ రోడ్డు విస్తరణలో నష్టం పోయేటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మవారి ఆధ్వర్యంలో గొర్రెలలో నట్టల నివారణపై ఆదర్శ క్షేత్రాన్ని నిర్వహించారు. ముందుగా గొర్రెలలో వచ్చే నట్టల నివారణకు పశు వైద్యాధికారి డాక్టర్ క్రాంతి కిరణ్ వ్యాక్సిన్ వేసి రైతులకు నట్టల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలలో నట్టల నివారణ మందు సకాలంలో త్రాగించడం వలన గొర్రెలు ఆరోగ్యంగా సంవత్సరానికి 2 ఈతలు ఈనేటట్లుగా వీలు అవుతుందని, పుట్టే గొర్రె పిల్లలు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి అన్నారు. అదేవిధంగా గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుందని డాక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. అక్టోబర్ 30 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 25 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. అక్టోబర్ 31 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం చిరుజల్లులు కురిసే అవకాశముంది. ప్రకాశం జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. పంట మార్పిడితో ప్రయోజనాలు. ఒకే నెలలో వరుసగా ఒకే రకం పంటను పండించడం వల్ల చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి వల్ల నేలలోని తేమను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. పురుగులతో పాటు సమస్యాత్మక తెగుళ్లను, కలుపు మొక్కలు, నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల వృద్ధిని అరికట్టవచ్చు. వరి తరువాత పప్పుధాన్యాలు, నూనె గింజలను పండించాలి. మిరప,
టమాటా, వేరుశనగ, క్యాబేజీ వంటి పంటలను ఆశించే లద్దె పురుగుల నివారణకు జొన్న, వరి, సజ్జ, రాగి పంటలతో పంట మార్పిడి చేయాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 419 8800ను సంప్రదించవచ్చును.